కొలంబోలో ఉద్రిక్తత నెలకొంది. గొటబయ రాజపక్సే పరారీపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. మరోవైపు పోలీసు వాహనాలపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. గాల్లోకి కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీలంక కొలంబోలో నెలకొన్న పరిస్థితులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ప్రస్తుతం అక్కడ కొలంబోలో సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఒక రకంగా శ్రీలంక రణరంగంగా మారుతుందనే చెప్పుకోవాలి. ఏదైతే రాజపక్సే దేశం వదిలి వెళ్లిపోయినప్పటికీ కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవైపు లంకవాసులు, మరొక వైపు ఆర్మీ అన్నట్టుగా పోరాటం అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజపక్సేకి దేశం వదిలి వెళ్లిపోవడానికి సహకరించారంటూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఆందోళనకారులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి రణవీల్ విక్రమసింహే ఇంటిని ముట్టడించడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే దీంతో ఒక్కసారిగా ఆర్మీ అధికారులందరూ కూడా వారి మీద టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. ఏదైతే ప్రధానమంత్రి ఇంటి ముందర భారీ స్థాయిలో ఈ యొక్క ఆర్మీ అధికారులందరూ కూడా బ్లాక్ కమాండర్లు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం పరిస్థితి అదుపు తప్పినా కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం వెనుకడుగు చేయడానికి కూడా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క ఆందోళనకారుల మీద టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ఒక రకంగా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం రణవీర్ సింగే ఏదైతే దేశం వదిలి పారిపోవడానికి సహకరించారన్నదే వీరి యొక్క ప్రధాన ఆందోళనగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే భారీ స్థాయిలో ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఇల్లుని ఆ ఇంటిని ముట్టడించడం కూడా జరిగింది. దీంతో వేలాది మంది ఆందోళనకారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. ఓవైపు ఆర్మీ అధికారులు ఉంటే మరొక వైపు ఆందోళనకారులందరూ కూడా ఈ పక్క ఉన్నారని చెప్పుకోవచ్చు. చూడచ్చు, కొన్ని వేల మంది, వందల మంది ఏదైతే వచ్చునే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఎప్పుడైతే ఇక్కడ గొడవ జరిగింది, ఆందోళన జరిగిందన్న వెంటనే కూడా వేల సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ప్రెసిడెంట్ భవనంతో పాటు పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధాని ఇంటి వద్దకు చేరుకోవడం కూడా జరిగింది. దీంతో ఒక రకంగా మనం పరిస్థితి చూసుకుంటే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా యువత ఎక్కువగా ఉంది. మరొకవైపు ప్రధానమంత్రి ఇంటి ముందర మాత్రం బారీగేడ్స్ ఏర్పాటు చేశారు. ముందర ఇటు పోలీసులతో పాటు పోలీసులు వెనకాలంటే బ్లాక్ కమాండర్లతో పాటు ఆర్మీ అధికారులందరూ కూడా ముందర ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ క్షణం నా ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. కొద్దిసేపటి క్రితమే కొద్దిమంది మీడియా రిపోర్టర్లు కూడా ఏదైతే టియర్ గ్యాస్ ప్రయోగించినప్పుడు వారందరికీ కూడా ఊపిరి రాకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా ఆర్మీ అధికారులే పోలీసు స్టేషన్ కూడా తరలించారు. అయితే ఒకవైపు బయట ఎంతమంది ఉన్నారో లోపల కూడా అంతే మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. లోపల మన కెమెరామెన్ మనోహర్ చూపిస్తున్నాడు. పైన ఏ విధంగా ఏ స్థాయిలో బ్లాక్ కమాండర్లు ఇంటి లోపల ఏ స్థాయిలో ఉన్నారనేది ఆర్మీ అధికారులందరూ కూడా ఇంటి లోపల ఇంటి చుట్టూ కూడా దాదాపు 2 కిలోమీటర్లు ఉండేటువంటి ప్రాంతం మొత్తంలో కూడా దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క రణవీర్ సింగ్ ప్రధానమంత్రి ఇల్లుందని చెప్పుకోవాలి. సో ఇల్లు మొత్తం వైపు కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ఆర్మీ అధికారులు అయితే ఉన్నారు. ఎక్కడా కూడా ఏమాత్రం అదుపు తప్పి స్టెప్ బై స్టెప్ రెండంచుల విధానాన్ని ఇప్పుడు ఆర్మీ అధికారులు పాటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆర్మీ అధికారులు కూడా ఫోన్లు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. ఎప్పుడు ఏం జరిగినా సరే వెనకడుగు వేయకూడదు అన్న నిర్ణయంతో ఉన్నారు. ఇప్పటికే అధ్యక్షుడి భవనాన్ని ఆక్రమించుకున్నటువంటి లంకవాసులు ఈసారి ప్రధానమంత్రి ఇల్లునే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు చూడొచ్చు. అందరూ కూడా మూకుమ్మడిగా వెళ్తూ ఉన్నారు. మూకుమ్మడిగా ప్రధాని ఇంటి వైపు దూసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లి నేరుగా రణవీర్ విక్రమసింహే ఇంటిని ముట్టడించాలి, ఎందుకంటే అతనే సహకరించాడు అన్నది ప్రధాన నినాదంగా కూడా తెలుస్తుంది. బయట వారికి నాయకత్వం వహించేటువంటి నేతలు, నాయకులందరూ కూడా వచ్చారు. చూడొచ్చు, బౌద్ధులు, బుద్ధిస్టులు అందరూ కూడా వేలాది మందిగా ఇక్కడికి తరలొస్తున్నటువంటి పరిస్థితి, ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాత్రం ఎవరు ఊహించని విధంగా మారింది. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఇటు చూడొచ్చు ఎంత సమీపాన ఉన్నారో. ఒకవైపు ఆందోళనకారులు ఒకవైపు పోలీసులతో వారిద్దరితో చర్చలు జరుపుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇటు ఆర్మీ అధికారులతో ఇటు ఆందోళనకారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎన్టీవీ తెలుగు నెంబర్ 1 ఛానల్ మీకు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తుంది విజువల్స్ ని. అసలు ఏం జరుగుతుంది అన్నది చూడొచ్చు. అందరూ కూడా వారిద్దరి మధ్య కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
ఆందోళనకారులు సాధించాలంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు ఆర్మీ అధికారులు కూడా అదే స్థాయిలో వారితో చర్చల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ రకంగా ఈ చర్చలు సాగుతాయి అన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే శ్రీలంక ఆర్మీ తరపున లెఫ్టినెంట్ జనరల్ కూడా పైకి రావడం కూడా జరిగింది. సో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ సమీక్షిస్తూ ఉన్నారు. అందరూ కూడా చూడొచ్చు మనం ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నారో. యువత మొత్తం కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఒకటే వారి డిమాండ్, ఎందుకు దేశం వదిలి పారిపోవడానికి సహకరించారు అన్న మాటలనేది ఎక్కువగా వినపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ప్రయోగించినటువంటి టియర్ గ్యాస్ కారణంగా దాదాపు 13 మందికి పైగా కూడా గాయాలు పాలవడం కూడా జరిగిందని చెప్పుకోవాలి. సో వారందరినీ కూడా సకాలంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఒకవైపు ఆందోళనకారులు, ఒకవైపు లంక ఆర్మీ అధికారులు ఇద్దరు కూడా వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారందరితో కూడా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అయినా కూడా వెనక్కి ఆందోళనకారులు అయితే వెనక్కి తగ్గడం లేదు. మనకు చూడొచ్చు కెమెరామెన్ మనోహర్ రెడ్డి ఒకసారి పైకి పైకి క్యాంప్ పైకెత్తి చూపిస్తున్నారు. సో ఏ విధంగా ఎన్ని వేల మంది ఉన్నారనేది, ఒకవైపు ఓ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి, మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు అని చెప్తూ వస్తున్నారు, వెనక్కి తగ్గడం లేదు. సో ఒకవైపు చూడొచ్చు తోపులాటలు అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఆందోళనకారులు అయితే ఒకటే అడుగుతున్నారు, ఎందుకు దేశం వదిలి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు అనేదే ఒక ప్రధాన డిమాండ్ గా వెళ్తుంది. మరొక వైపు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు రణవీర్ సింగ్ విక్రమ్ సింగ్ ఉన్నారో, అతను ఆల్రెడీ రాజీనామా కూడా చేయడం కూడా జరిగింది. అయినా కూడా పరిస్థితి అయితే సిచ్యువేషన్ అయితే చేజారిపోతూనే ఉంది. పరిస్థితి అత్యంత దారుణంగానే ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు ఆర్మీ అధికారులు, ఒకవైపు లోపల ఇంటి లోపల ఉండేటువంటి బ్లాక్ కమాండోలు. సో సిచ్యువేషన్ మనకు ఏ విధంగా ఉందనేది ఈజీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో వన్ బై వన్ మనం ఇంకా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఆర్మీ అధికారులు చెప్పడం కూడా జరిగింది, అయితే శాంతించండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు శాంతించినటువంటి పరిస్థితి ఓకే, శాంతియుతంగా చేయడానికి ఆర్మీ అధికారులు అనుమతిచ్చారు. సో ప్రస్తుతానికి ఆందోళనకారులందరూ కూడా శాంతియుతంగా చేయడానికి, నిరసన తెలపడానికి కూడా ముందరికి వెళ్ళండి అంటే కూడా ఆర్మీ అధికారులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముందరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఏ విధంగా ఆర్మీ అధికారులు వారిని ఒప్పించారు. ఆర్మీ అధికారులు ఒప్పుకున్న అనంతరం ఆందోళనకారులు అయితే కాస్త శాంతించినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించే ప్రయత్నం అయితే అందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇంటి లోపల కూడా ఏమాత్రం ఏమైనా తేడా జరిగినా కొన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు వైపు ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితి అయితే వాళ్ళ చేతుల్లో చేదారిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే వాళ్ళతో చర్చిస్తూనే ఉన్నారు. ఒకవైపు టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగిస్తూనే ఉన్నారు. ఇటు ఆర్మీ అధికారులు వర్సెస్ ఆందోళనకారులు అన్నట్టుంది. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా ఒక్క తెలుగు ఛానల్ మాత్రమే ఇంత ధైర్యంగా సాహసోపంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చెప్తూ ఉంది. మొత్తం చుట్టూరు బ్లాక్ కమాండోలతో ఈ యొక్క మొత్తం వ్యవహారాన్ని కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో అందరూ కూడా శాంతియుతంగా చేయాలి, నిరసన తెలపండి అని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా వాళ్ళు వినన్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. చర్చిస్తున్నారు ఏదైతే శ్రీలంక ఆర్మీకి సంబంధించినటువంటి కీలక నేతతో పాటు ఏదైతే ఆందోళనకారులకు సంబంధించి ఆందోళనకారులను నడిపిస్తున్నటువంటి నేత ఇద్దరు కూడా చర్చలు సాగిస్తున్నారు. ఒకవైపు చర్చలు సాగిస్తున్నప్పటికీ మరొక వైపు ఆందోళనలు అయితే కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఆర్మీ అధికారులతో మనం కూడా పోదాము. అసలు ఏం జరిగిందనేది లోపల ఇంకా డెప్త్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. లోపల ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూద్దాం. ఇటు ఈ పక్క ఉన్నటువంటి బుద్ధిష్టులతో కూడా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు ఎందుకంటే ఒక ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నిర్ణయం కాబట్టి ఏ విధమైనటువంటి ఆందోళనను జరగకూడదు అనేది అయితే వారి డిమాండ్ గా తెలుస్తుంది. చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు అనేది ఆందోళనకారులిద్దరు కూడా పలువురు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గము అంటే వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తగ్గేది లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటు బౌద్ధిష్ఠులతో పాటు ఎవరైతే శ్రీలంక ఉద్యమానికి నాంది పలుకుతున్నారో, ఎవరైతే తొలగించాలని చూస్తున్నారో వాళ్ళందరితో కూడా ఇటువైపు చర్చలు సాగిస్తున్నాయి. మరొక వైపు ఈ యొక్క ఆందోళనలు అయితే కొనసాగిస్తున్నారు. వారందరి డిమాండ్ ఒకటే, రాజపక్షే రాజీనామా చేయాలని. అది జరిగినప్పటికీ కూడా దేశం వదిలి వెళ్ళిపోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు అన్నది ఇప్పుడు అత్యంత ఆందోళనకారులకు ఒక చికాకు చెప్పించే అంశంగా మారిందని చెప్పాలి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. ఆయనైతే శాంతియుతంగా చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, ఆందోళనకారులతో మాట్లాడుతూనే ఉన్నారు. చుట్టూ ఏదైతే ఆర్మీ ముందర ఎవరైతే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు అధికారులు అందరూ కూడా ఆయనకు రక్షణగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు వేలాది మంది
ఆందోళనకారులు కూడా వెనక వైపు చూసుకుంటే వెనక వైపు భారీ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకరి కారు ఇద్దరు కాదు, కొన్ని వేల లక్షల మంది మొత్తం కూడా అక్కడి నుంచి ఉండే వాళ్ళందరూ కూడా ఆ సముద్రం నుంచి అక్కడ సముద్రం దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా వచ్చినటువంటి ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి కూడా ఇటు ఆర్మీ అధికారులు కూడా సిద్ధమయ్యారు. భారీ స్థాయిలో ఆర్మీ మొత్తాన్ని కూడా ఇక్కడ మోహరించినప్పటి పరిస్థితి, ఇటు ఆర్మీతో పాటు బ్లాక్ కమాండర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. లోపల కూడా మనం చూసుకుంటే ఇంటి లోపల ఏ స్థాయిలో ఉన్నారో అనేది కూడా మనకు అర్థమవుతుంది. బారిగేట్ ఇంటి లోపల ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అధ్యక్షుడుతో పాటు ఏదైతే ప్రెసిడెంట్ భవనాన్ని మాజీ ఎక్స్ పార్లమెంట్ భవనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి ఇంటిని లోపలికి వెళ్ళుకోకుండా దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండాలంటే మాత్రం ఈ విధమైనటువంటి భద్రత అనేది ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే సో ఈ రకంగా భారీ స్థాయిలో ఈ యొక్క పోలీసులు అనేది అందరినీ కూడా మోహరించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇటు ఆందోళనకారులు వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి, ఇంటి ముందరే నిరసన తెలుపుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి కూడా వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లంక ఆర్మీ అధికారులకు వాటర్ బాటిల్ కూడా తీసుకుని వచ్చి వాళ్ళే ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మొత్తం కూడా వాళ్ళందరిది కూడా గట్టుంది. మొన్నటి వరకు గో గొట్టపయ్య అన్నటువంటి ఆందోళనకారులందరూ కూడా ప్రస్తుతం గో రానివెల్, ఇతను కూడా రాజీనామా చేయాల్సిందే అనే నినాదాన్ని అయితే పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. సో చూడొచ్చు రానివెల్ లే బయటికి వెళ్ళిపోవాలి అనే నినాదమే పెద్ద ఎత్తున వెళ్తూ ఉంది. సో అదే భాగంగా ప్రస్తుతం ఆందోళనకారులకు సంబంధించినటువంటి కీలక నేత కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఆయన చెప్పిన వెంటనే ఈ ఆందోళనకారులు ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఎలా బయటకు పంపిస్తారు అనేది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇటు ఆందోళనకారులు సైతం వాటర్ బాటిల్స్ కి సంబంధించి వాటర్ బాటిల్స్ తో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే లంకలో నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు ఆర్మీ అధికారులు, ఒకవైపు ఆందోళనకారులు. ఇప్పటికే శ్రీలంక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నటువంటి నేపథ్యంలో మునుముందు ఏం జరుగుతుంది అన్నది మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. చూడచ్చు ముందర మొత్తం కూడా ఇటు ఆందోళనకారులు, ఒకవైపు వీరు, రెండు పక్కల కూడా ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ టియర్ గ్యాస్ అనేది కూడా ప్రయోగించడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఆందోళనకారులు అందరికీ కూడా ఆ యొక్క నేతకు సంబంధించిన ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. పరిస్థితిని సరిదిద్దాలని చెప్పి చూస్తున్నప్పటికీ కూడా పరిస్థితి అయితే చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. మనోహర్ రెడ్డి పైకి మొత్తం కెమెరా ప్యాన్ చేసుకుంటే మీకు కనబడుతుంది ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నారనేది. దాదాపు 2-3 కిలోమీటర్ల పాటు కూడా మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఏదైతే ప్రధాని ఇంటి ముందరకు చేరుకోవడం కూడా జరిగింది. ఏ స్థాయిలో ఉన్నారు అనేది కూడా మనకు అడ్డమారుతూ ఉంది. చూడొచ్చు ఏ స్థాయిలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది. ఒకరు కాదు రెండు కాదు, వన్ సెకండ్ మేడం. సో ఈ రకంగా మాట్లాడడానికి ఎవరు కూడా సహకరించట్లేదు. కానీ భారీ స్థాయిలో వచ్చినటువంటి ఆందోళనకారులను కంట్రోల్ చేయడానికి మాత్రం ఇటు పోలీసులకు ఇటు ఆర్మీ అధికారులకు తలకమించిన భారంగా మారింది. అయినప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే టియర్ గ్యాస్ అనేది ప్రయోగించడం కూడా జరిగింది. నిన్నటి వరకు కూడా గో కొట్టపోయా అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మార్చారు. రణవీర్ విక్రమసింహే రాజీనామా చేయాలంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. సో చూడొచ్చు ఏదైతే ఆర్మీ అధికారులకు ఆందోళనకారులకు జరిగినటువంటి చర్చలు సఫలం కాలేదు. సో దీని కారణంగా జరుగుతున్నటువంటి పరిస్థితి మాట్లాడుతూనే ఉన్నారని చెప్పుకోవాలి. సో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఇక్కడే ఉన్నారని చెప్పుకోవాలి. సో భారీ స్థాయిలో ఉన్నటువంటి నేతలు ఏ విధంగా ఇక్కడ ఉన్నారనేది మనకు ముందరంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మేడం ప్రెసిడెంట్ ఈస్ లెఫ్ట్ ద కంట్రీ. సో వాట్ ఇస్ యువర్ డిమాండ్? ఇస్ డిమాండింగ్ హిమ్ టు రిజైన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ అలాంగ్ విత్ ద వి వాంట్ ద ప్రైమ్ మినిస్టర్ రణిల్ విక్రమసింఘ టు రిజైన్ యాజ్ వెల్ రైట్ నౌ. వి ఆర్ డిమాండింగ్ రైట్ నౌ బికాజ్ హి వాస్ సపోజ్ టు బోత్ వాస్ సపోజ్ టు రిజైన్ టుడే అండ్ వి డిడ్ నాట్ గెట్ ద లెటర్స్ లైక్ ఆఫీషియల్ లెటర్స్ రైట్ నౌ. సో లైక్ వి ఆర్ డిమాండింగ్ హిమ్ టు రిజైన్. విక్రమసింఘ ఇస్ ద సపోర్టింగ్ ద
Rajapakse, right? Yes, he is definitely supporting Rajapakse. Vikram Singh Rajapakse sahakarinchadu andike desam modili paaripoyadu ane aa matanaithe ikkada unnatundi aandolanakarulu cheptu unnaru chudochu maraka sari inti vaipu dusukelle prayatnam chesaru appatike andaru kuda addukunnatundi paristhiti eppudu em jarugutundi annada matram kshana kshanam ikkada unnatundi paristhitulu matram teevra udrithataga maarindannatundi nepathyamlo veerandari demand kuda okate Rajapakse rajinama chesadu itanu kuda rajinama cheyali rajinama chesenta varaku kuda tamu kadalabomu annadi matram చాలా పక్కాగా చెప్తున్నటువంటి మాటగా కూడా తెలుస్తుంది. అందుకే మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే మాటను వాళ్ళందరూ కూడా చెప్పారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చిన్నపిల్లలతో పాటు చిన్నపిల్లల్ని ముఖ్యంగా వేరే ఆటోలో కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారికి ఇబ్బంది కాబట్టి చిన్నపిల్లలను అయితే వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి తరలి